Hello viewers, welcome to Amla Creative Thoughts. First of all, to those who do not understand Telugu, I have also updated the cooking process in description, so please check it out. Thank you. Iroju manam simple way lo intlone cool cake ela cheyalo chusiddam, adi kuda bakery style lo andariki entagano ishtamaina black forest cake ela prepare cheyalo chusiddam. Baita cakes general gane cost ekku untundi, ippudu ee lockdown lo inka chala kashtam. Alantappudu ila intlone soft ga simple way lo cream tho paatu manam ila కనుక ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిగినర్స్ కోసం వీడియో కొంచెం లెంతీ అయినా సరే క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను, అందుకే కొంచెం వీడియో లెంతీగా వచ్చింది. సో ఓపికతో మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకొని చేస్తే కనుక మీరు ఈజీగా సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేయండి. అలాగే పావు కప్పు కరిగిపోయిన వెన్న ఉంటుంది కదా మెల్టెడ్ బటర్, అది యాడ్ చేయండి. ఆ ప్లేస్లో మీరు ఆయిల్ యాడ్ చేసినా కూడా పర్వాలేదు, బట్ స్మెల్ రాని ఆయిల్ ఉంటుంది కదా అది యూజ్ చేయండి, అంటే రిఫైన్ ఆయిల్ని యూజ్ చేస్తే మంచిది. దీంట్లోనే హాఫ్ కప్ ఆఫ్ పెరుగు, హాఫ్ కప్ నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసేసి, అలాగే హాఫ్ టీ స్పూన్ ఏదైనా వెనిలా ఎసెన్స్ కానీ లేదా ఫ్రూట్ ఎసెన్స్ ఏది ఉన్నా కూడా అది యాడ్ చేసి ఇలా విస్కర్తో కొంచెం ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫస్ట్ మిక్స్ చేసేసేయండి. ఏంటంటే షుగర్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. దాని తర్వాత మన దగ్గర బీటర్ ఉంటే కనుక ఇలా కొద్దిగా ఫ్రాతీ టెక్చర్ వచ్చేంతవరకు బీట్ చేసుకోండి. ఒకవేళ బీటర్ లేకపోతే నార్మల్ విస్కర్తోనే ఇంకొంచెం 5 to 10 మినిట్స్ పాటు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఇలా ఫ్రాతీ టెక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా రాగానే ఇప్పుడు దీంట్లోనే ఒక జల్లెడ పెట్టేసి 1 కప్ ఆఫ్ మైదాని యాడ్ చేసేసేయండి. అలాగే దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కుక్క పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కుక్క పౌడర్ ఉంటే చాలా బెస్ట్, లేని వాళ్ళు ఏదైనా చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి కదా అది పౌడర్ మిక్స్ చేసేసుకొని అంటే గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ దీంట్లో యాడ్ చేసేసేయండి, బిస్కెట్స్ పౌడర్. అలాగే దీంట్లోనే 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి, అలాగే కొద్దిగా చిటికెడు సాల్ట్ ఉప్పును కూడా యాడ్ చేసి జల్లెడ పట్టేసేసి మొత్తం ఏదైనా డస్ట్ లాగా ఉంటే అది తీసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం కేక్ని మిక్స్ చేసేటప్పుడు మిక్స్ ఇన్ 1 డైరెక్షన్ అంటే ఒకటే డైరెక్షన్లో మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి, అప్పుడే ఆ కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో మిక్స్ చేసుకునేటప్పుడు నాకు దాదాపుగా 1/2 కప్ ఆఫ్ పాలు పట్టాయి దీంట్లో యాడ్ చేయడానికి. సో పాలు అనేది ఒకటేసారి ఎప్పుడు వేయకూడదు, ఎందుకంటే మొత్తం కేక్ అనేది బాగా పల్చగా అయిపోతుంది. సో అందుకనే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ కనుక వచ్చేస్తే మనకు బ్యాటర్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సిల్వర్ బౌల్ తీసుకున్నాను, దీని ప్లేస్లో కేక్ టిన్ కానీ లేదంటే ఒక స్టీల్ది కూడా తీసుకోవచ్చు మనం బౌల్ అనేది. దీంట్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ బ్రష్తో లేదంటే చేత్తో కానీ ఆయిల్ లేదా బటర్ని ఇలా అడుగున అలాగే సైడ్స్కి కూడా అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ ఉంటుంది కదా అది దీంట్లో అడుగున పెట్టేసేయండి. అది లేని వాళ్ళు నార్మల్ ఎయిర్ ఫోర్ షీట్ పేపర్ ఉంటుంది అది కూడా పెట్టేసేయచ్చు. దానిపైన కూడా కొద్దిగా బటర్ లేదా ఆయిల్ని ఇలా మొత్తం అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బటర్ని యాడ్ చేసేసి 3 to 4 టైమ్స్ ట్యాప్ చేసేస్తే మనకి కేక్ అనేది సాఫ్ట్గా వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఇలా చేసి పక్కకు పెట్టేసి మరో పక్కన స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి అంటే పెద్ద బౌల్ పెట్టేసేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఇలా అడుగున మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ బౌల్ ఉంది కదా కేక్ టింది, సో అది కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒకవేళ మనం హీట్ చేసుకోవాలనుకుంటే లో ఫ్లేమ్లో చేస్తే కనుక 40 to 50 మినిట్స్ పడుతుంది టైం మనకి కేక్ బేక్ అవ్వడానికి, అదే మీడియం ఫ్లేమ్లో అయితే 30 to 40 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ఒక బేసన్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ ఇంకా కోల్డ్ వాటర్ని యాడ్ చేసేసేయండి. విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ క్రీమ్ కోసం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో విప్పింగ్ క్రీమ్ పౌడర్ని 1 కప్ యాడ్ చేసి అలాగే 1 కప్ ఆఫ్ పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలిపేసుకోండి. ఒకటేసారి యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది క్రీమ్, సో అలా కాకుండా చూసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర బీటర్ కనుక ఉంటే అట్లీస్ట్ 4 to 5 మినిట్స్ పాటు వీడియోలో చూపిస్తున్న వేలో బీట్ చేసుకోండి. అది లేకపోతే నార్మల్ విస్క్ ఉంటుంది కదా ఆ విస్క్తో కూడా మీరు మొత్తం కంప్లీట్గా కలిపేసుకోండి, విస్క్ చేసుకోవచ్చు. మనం బీట్ చేసుకోవడం వల్ల బీటర్తో ఏంటి అంటే క్వాంటిటీ అనేది మనకి డబల్ అవుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. అందుకే మనం బీటర్తో చేస్తే ఇంకా బాగా క్రీమ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో లేని వాళ్ళు నార్మల్ విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసి అలాగే 2 to 3 డ్రాప్స్ ఆఫ్
వెనిలా ఎసెన్స్ లేదా ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసి ఇలా బీట్ చేసుకొని చూడండి ఎంత మంచిగా బీట్ అయిపోతుందో. ఒక 5 to 10 minutes పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం దీంట్లో క్రీమ్ పౌడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. సో స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ చాలా తక్కువగా తినేవాళ్ళు షుగర్ పౌడర్ని స్కిప్ చేసేసేయండి. ఇలా కంప్లీట్గా బీట్ చేసుకున్న తర్వాత స్పూన్తో మనం క్రీమ్ని ఇలా తీసి కిందికి డ్రాప్ చేస్తే మనకి వెంటనే ఆ క్రీమ్ అనేది పడకూడదు. సో అప్పుడు మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని 2 hours పాటు మినిమం రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకుంటే మనకి మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. అసలే సమ్మర్ కాబట్టి ఈజీగా మనకి క్రీమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం పైపింగ్ ప్యాక్స్ లేని వాళ్ళు ఇలా పాల ప్యాకెట్ ఉంటుంది కదా మిల్క్ ప్యాకెట్, దాంతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నాను కదా పైన పార్ట్ కట్ చేసుకొని పైనుంచి కిందికి ఇలా డ్రాగ్ చేసుకుంటే ఒక లైన్ మార్క్ పడిపోతుంది. సో అక్కడ సీజర్తో కట్ చేసేసుకోండి స్ట్రెయిట్గా. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి అసెంబుల్ చేసుకోండి. మన దగ్గర డెకరేషన్ కోసం నాజిల్స్ ఉంటాయి కదా, సో నాజిల్స్ ఉన్నవాళ్ళు మనకు నచ్చిన నాజిల్ ఏదో ఒక డెకరేటింగ్ నాజిల్ దాంట్లో పెట్టేసేసిన తర్వాత కింద బాటమ్ అంటే అడుగున కొద్దిగా కట్ చేసేసేయండి. ఏంటి అంటే నాజిల్ అనేది బయటికి వస్తే మనకి క్రీమ్ అనేది ఈజీగా మూవబుల్ అయ్యి బయటికి డెకరేటింగ్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా వచ్చేసేసింది కదా. ఇప్పుడు దీంట్లో 1 or 2 spoons ఆఫ్ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మొత్తం దీంట్లోకి వేసేసేయండి. వేసిన తర్వాత రౌండ్గా తిప్పేసేయండి. హ్యాండ్తో అయినా మనం మెహందీ కోన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా పట్టేసుకొని మనం డిజైన్స్ వేసుకోవచ్చు, లేదంటే రబ్బర్ బ్యాండ్ లాంటిది పెట్టేసుకొని కూడా మనం డిజైన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు బిగినర్స్ కోసం మాత్రమే నేను ఇక్కడ క్లియర్గా ఇలా చూపిస్తున్నాను. ఇలా ప్లేట్ పైన మనం నచ్చిన షేప్స్ని డెకరేట్ చేసి చూపిస్తున్నాను. అలాగే కేక్ని కూడా అంతే ఈజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు నచ్చిన నాజిల్ పెట్టేసుకొని. నాజిల్స్ లేని వాళ్ళు ప్లాస్టిక్ టీ కప్స్తో కూడా హోమ్ మేడ్ నాజిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసే నేను వీడియో తొందరలో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు షుగర్ సిరప్ చూపిస్తున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1/2 cup ఆఫ్ వాటర్ని యాడ్ చేసి 2 tablespoons ఆఫ్ షుగర్ని యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసి దాన్ని కూల్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు కేక్ డెకరేషన్ చూసేద్దాము. ముందుగా కేక్ ఎలా బేక్ అయిందో చూసేద్దాము. ఒక టూత్ స్టిక్ని వీడియోలో చూపిస్తున్న వేలో ఇలా పెట్టేసి పైకి తీస్తే అది స్టిక్ అవ్వకపోతే బ్యాటర్ అనేది మనకు కావాల్సిన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు డెకరేషన్ కోసం ఒక బేసన్ తీసుకున్నాను, దాన్ని రివర్స్గా పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి నా దగ్గర వేస్ట్ కార్డ్బోర్డ్ ఉండే దాన్ని ఇలా బేస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. దానిపైన సిల్వర్ ఫాయిల్ని ఇలా పేస్ట్ చేసుకొని కింద బేస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ మనకి రౌండ్గా తిప్పుతుంటే మన క్రీమ్ పెడుతుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు డిమాల్ చేసుకోవాలి కదా కేక్ని, ఇలా నైఫ్తో రౌండ్గా వీడియోలో చూపిస్తున్న వేలో అనేస్తే మనకి కేక్ అనేది కట్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న వేలో బౌల్ని ప్లేట్లో కలర్ పెట్టేసి ప్లేట్ కిందికి అనేస్తే 2 to 3 times ట్యాప్ చేసేస్తే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఆ పేపర్ అనేది తీసేస్తే మన కేక్ మంచిగా వచ్చేసింది. అలాగే పైన ఉన్న లేయర్ కొద్దిగా ఉబ్బి వస్తాయి అన్నమాట మనకి స్పాంజీ లాగా వచ్చేస్తే. ఆ పైన లేయర్ కొద్దిగా కట్ చేసుకోండి, మనం డెకరేట్ చేసుకునేటప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 parts నేను లేయర్స్గా కట్ చేసుకున్నాను కేక్ని. ఇప్పుడు బేస్ పైన కొద్దిగా క్రీమ్ని స్పాచులతో యూజ్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఏంటి అంటే కింద కేక్ అనేది స్టిక్ అవ్వకుండా స్పాచులా ఇలాంటిది లేకపోతే నార్మల్ నైఫ్స్ ఉంటాయి కదా వాటితో అయినా మనం పెట్టుకోవచ్చు. కింద ఒక లేయర్ని పెట్టేశాను, దానిపైన షుగర్ సిరప్ని కంప్లీట్గా అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా విప్పింగ్ క్రీమ్, అది కూడా మొత్తం అప్లై చేసేసేయండి. అండ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా చూసుకోండి. నాకు టైం అంతగా లేదు కాబట్టి నేను హడావిడిగా చేశాను, అన్ప్లాన్గా చేశాను ఈ క్రీమ్. సో నా కొద్దిగా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయింది. సో మీరు అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు పైన లేయర్ కూడా పెట్టేసి దానిపైన కూడా షుగర్ సిరప్ మొత్తం యాడ్ చేసేసి దీనిపైన కూడా మొత్తం క్రీమ్ అనేది ఇలా మొత్తం అప్లై చేసేసేయండి. నీట్గా ప్లేట్ని రౌండ్గా సర్క్యులర్ రొటేట్ చేసుకుంటూ మీరు ఇలా అప్లై చేసిన తర్వాత నా దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది. సో పైపింగ్ బ్యాగ్లో ఇలా నాజిల్ పెట్టేసి నచ్చిన షేప్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడండి వేరే నాజిల్ పెట్టేసి ఇలా కింద డెకరేట్ చేసుకున్నాను. నా దగ్గర చెర్రీస్ అవైలబుల్గా ఉండే చెర్రీస్ పెట్టేశాను. అలాగే చాక్లెట్ ఉంటుంది కదా అండి డార్క్ చాక్లెట్స్, దాన్ని గ్రేటెడ్ చేసుకొని అంటే తురుముకొని చుట్టుముంటూ దాన్ని డెకరేట్ చేసుకున్నాను. ఎలా అంటే మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా వచ్చేస్తుందో సో అలా నార్మల్గా నా దగ్గర వెర్మిసెలివి ఉండే సో అవి కూడా పైన కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మనకు కావాల్సిన కేక్ ఎంత బాగుంది కదా. ఇది యాక్చువల్లీ నా బ్రదర్ బర్త్డే కోసం అన్ప్లాన్గా ప్రిపేర్ చేసుకున్న కేక్. సో అందుకే డెకరేట్ చేసేటప్పుడు నా దగ్గర టైం అంతా అవైలబుల్గా లేకుండా విప్పింగ్ క్రీమ్
కొద్దిగా మెల్ట్ అయిపోయింది. ఎందుకంటే మినిమం 2 అవర్స్ పాటు ఇక్కడ నేను రిఫ్రిజిరేట్ చేసి పెట్టమన్నాను విప్పింగ్ క్రీమ్ని, సో దట్ సమ్మర్ కాబట్టి మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. నా దగ్గర అంత టైం లేకుంటే తొందరగా నేను కేక్ డెకరేట్ చేసుకోవాలనే హడావిల్లో తొందరగా తీసేసాను. సో కొద్దిగా కేక్ అనేది మెల్ట్ అయిపోయింది, కానీ టేస్ట్ మాత్రం అస్సలు డిఫరెన్స్ లేదు. టేస్ట్ మాత్రం అంతే బాగుంది. నేను కట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ క్లిప్ తీసి పెట్టాను చూడండి. కట్ చేసేటప్పుడు ఎంత నీట్గా ఎంత సాఫ్ట్గా కేక్ పీస్ వచ్చిందో మీకు తెలియాలని చూపించడానికి ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు ఆ వీడియో తీసి పెట్టాను. ఎంత బాగా వచ్చింది కదా. బయట మనం పేస్ట్రీస్ కొంటాం కదా, లేదంటే కూల్ కేక్స్ కానీ ఏవైనా సరే కట్ చేసుకొని తింటే ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా వచ్చిందో ఈ కేక్ కూడా అంతే అద్భుతంగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. మరి ఇంత అద్భుతంగా చేసిన ఈ కూల్ కేక్, మా ఈ బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ని మీరు కూడా ప్రిపేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ని ఇచ్చేస్తాను, ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ పేజ్ 2. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.